హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టైటిల్ చూసారు కదా, హవిష్కి ఫస్ట్ టైం హెయిర్ కట్ అనమాట. హెయిర్ కట్ ఫస్ట్ టైం అని అంటే కటింగ్ ఫస్ట్ టైం. ఆల్రెడీ 2 టైమ్స్ గుండె అయిపోయింది, కటింగ్ ఫస్ట్ టైం అనమాట. సో కటింగ్ షాప్లో ఏడుస్తాడేమో, కట్ చేయనిస్తాడో చేయడం అనుకుంటే వెళ్ళాం. అసలు కటింగ్ చేయించే ఉద్దేశమే నాకు లేదు, కానీ ప్రపంచం అంతా ఒకవైపు ఉంది, నేను ఒకవైపు ఉన్నాను అనమాట. ఇంకా మా డాడీ అయితే అసలు కటింగ్ చేయించకపోతే మా బాబుతో మాట్లాడను అన్నట్టు కూర్చున్నాడు. సో ఇంకా తప్పక చేయించినాం, అది కూడా హైదరాబాద్లోనే. ఇంక వెళ్ళిన తర్వాత మొత్తం కంప్లీట్గా చిన్న కట్ చేయించేసాను. సో ట్రిమ్ చేసినంతసేపు చాలా బాగా సైలెంట్గా కూర్చున్నాడు. అండ్ బేబీ సెలూన్ కూడా కాదు వెళ్ళింది, ఈ అన్న లైక్ మాకు తెలిసినంతవరకు మేము చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ మా మామ వాళ్ళందరూ కటింగ్కి వెళ్ళే షాప్ అనమాట అది. సో వీడికి కూడా ఫస్ట్ కటింగ్ అక్కడే అయింది. అసలు సైలెంట్ ఉంటాడో ఉండడో అనుకున్నాం, కానీ ఎలానో ఉన్నాడు. సో అదనమాట, ట్రిమ్ చేసినంతసేపు చాలా సైలెంట్ వాళ్ళు కూడా షాక్ అనమాట, ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు. మామూలుగా వేరే పిల్లలు అయితే పాటికి స్టార్ట్ చేసేస్తుండే, ఏడ్చేస్తుండే అని చాలా మాట్లాడుతుండే అనమాట. వాడు కూడా కొంచెం ఎలా అంటే ఏదో అయోమయ స్థితిలో ఉండే, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు అని వాడిని వాడే అద్దంలో చూసుకుంటూ ఇలా ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ అయింది అనమాట, అంటే లైక్ ట్రిమ్మింగ్ అయిపోయి సిజర్ ఎత్తుకున్న తర్వాత ఏడవడం స్టార్ట్ అయింది. కానీ అప్పటి వరకు ఏం జరగలేదు. సిజర్ ఎత్తుకున్నాక కూడా ఎప్పుడు అంటే పైన కాకుండా వెనక కట్ చేసేటప్పుడు ఎక్కడో తగిలినట్టుంది. సో దాని గురించి అని ఏడవడం స్టార్ట్ చేశాడు. చాలా కంఫర్టబుల్గా కూర్చోమంటే కూర్చోవడం, ఏం చెప్తాడు వాడే దీనికైతే ఇంటికే బయలుగా కొన్ని రోజులు ఇట్లానే అక్కడ ఆశ్రమం ఇట్లానే ఉండే బుట్ట పెట్టుకోకపోతే ఆ క్లాత్ వేసినాను కదా, దానివల్ల వాడికి జారిపోతున్నట్టు అవుతుంది, కంఫర్టబుల్గా కూర్చోలేకపోతున్నాడు. అండ్ దానికోసం అరిచినాడు, కానీ మామూలుగా కటింగ్ అయినంత వరకు కొంచెం అరవలేదు. లాస్ట్లో వెనక కట్ చేస్తుంటే అరిచినాడు. సో నాకు ఒకసారి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపించింది అంటే ఆ క్లాత్కి వాడి ఫేస్కి చిన్న సైజ్ మాంక్ లాగా కనిపించినాడు నాకు. ఇంకొకరు అవసరం లేకుండా వాడిని వాడి మిర్రర్లో చూసుకొని అట్లా ఎంటర్టైన్ చేసుకుంటున్నాడు అనమాట. సో అంటే వేరే వాళ్ళు అది ఏడవద్దు అది ఇది అని చెప్పకుండా వాడిని వాడు అట్లా ఎంటర్టైన్ చేసుకుంటున్నాడు. అది కూడా ఒక మంచి క్వాలిటీ కదా అనిపించింది. కటింగ్ అంటే ఫస్ట్ ఏంటి ముఖం మీద నెక్కి అంతా హెయిర్ పడుతుంటాడు, వాడికి కూడా కొంచెం ఇరిటేటింగ్ ఫీల్ వచ్చింది మధ్యలో. ఇరిటేటింగ్ అంటే లైక్ హెయిర్ పడుతుంటే మనం ఎలానో ఉంటుంది కదా. సో వాడికి బ్యాక్ అవి హెయిర్ కట్ చేసుకుంటున్నావు, నువ్వు హెయిర్ కట్ చేసుకుంటున్నావా, నాకు చెప్పలేవు. మళ్ళీ సో మొత్తానికి హెయిర్ కట్ అయిపోయింది. లాస్ట్లో వెనక కట్ చేస్తున్నారు అని చెప్పినా కదా, అట్లా కట్ చేసినప్పుడు అక్కడ తగిలి ఏడ్చినాడు. లైన్ పెట్టడానికి కుదిరించలేదు, నేను యాక్చువల్లీ 2 లైన్స్ పెట్టిద్దాం అనుకున్నా, ఒకటే కుదిరింది.
అండ్ ఒక లైన్ పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయాం. ఇట్లా రెడీ అయిపోయి కిందకి దిగేసినాడు అన్నమాట. కిందకి దిగి ఇంకా బయటికి వెళ్ళిపోయి అరుస్తున్నాడు. బట్ జనరలీ నేను చూసినంత వరకు వేరే పిల్లలతో పోలిస్తే చాలా వరకు ఫస్ట్ టైం హెయిర్ కట్ అయినా కానీ ఓపికగా కూర్చున్నవాడు మావాడే అనిపించింది. మీ పిల్లలైతే ఇంత ఓపికగా హెయిర్ కట్ చేయించుకుంటారా? ఒకవేళ లేదు అంటే ఎలా అల్లరి చేశారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పండి. మా వాడే హెయిర్ కట్ ఫైనలీ ఇలా ఉంది, మీకు ఎలా అనిపించింది?